ఇప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. 3x + 7/x² - 3x + 2 అన్నాడు. దీని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఒకటి x - 2 వస్తుంది, ఒకటి x - 1 వస్తుంది. డినామినేటర్ ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసి దాన్ని రిస్క్ ఏం పడకుండా డైరెక్ట్ గా రాసుకోవచ్చు. x - 2 ఒకటి ఇచ్చిండు, x - 1 ఒకటి ఇచ్చిండు, న్యూమరేటర్ లో 3x + 7 ఇచ్చిండు. ఇప్పుడు మనకి కే వాల్యూ అడుగుతున్నాడు, డైరెక్ట్ గా మనం షార్ట్ కట్ చేయాలండి, మొత్తం అంతా చేసుకుంటూ పోవద్దు. దీని ఈక్వల్ టు a/x - 2 + b/x - 1 అదంతా రాసుకుంటూ పోవద్దు. డైరెక్ట్ గా మనకు కావాల్సింది కే వాల్యూ, అంటే x - 2 మీదది కావాలంటే x - 2 ని మూసేయండి. ఓకేనా? x - 2 క్లోజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే x - 2 అంటే x = 2 అన్నట్టు. x = 2 ని రిమైనింగ్ మొత్తంలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ రిమైనింగ్ మొత్తంలో మనం x = 2 ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఏమైతుంది? 2 ని సబ్స్టిట్యూట్ చేస్తే 6 + 7 అంటే 13 డివైడెడ్ బై 2 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ 1. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 13. అది మనకు x - 2 మీద ఉంది అన్నట్టు. అంటే ఇప్పుడు 13 అనేది మనకు ఆన్సర్ డైరెక్ట్. ఇప్పుడు ఒకవేళ మనల్ని x - 1 మీద అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? x - 1 ని క్లోజ్ చేయాలి. ఈ మిగిలిన దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్ 10 అవుతుంది, 1 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ -1 అవుతుంది. కాబట్టి -10. -10 ఆల్రెడీ మనకి ఇచ్చింది కదా -10 అని. అట్లా మనకి ఏది కావాలో అది ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి, దీనిలో మనకు ఏ కావాలి, బి కావాలి. ఓకేనా? ఏ కావాలంటే మనం ఏం చేయాలి? ఏ కావాలంటే x - 2 మీద అడుగుతున్నాడని, x + 2 మీద అడుగుతున్నాడంటే x + 2 మూసేస్తాం. x + ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం? x + -2 సబ్స్టిట్యూట్ చేస్తాం. -2 సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఇప్పుడు ఏ కోసం చేస్తున్నాం, -2 సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్ -5 అవుతుంది. -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? -1 అవుతుంది. -1 క్యాన్సల్, a = 5 వచ్చింది. నెక్స్ట్ బి వేలు కావాలి. ఇక్కడ ఏ అనేది మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ బి వేలు కావాలి. బి కావాలంటే x + 1 మీదది కాబట్టి x + 1 మూయాలి. ఓకేనా? క్లోజ్ చేసిన x + 1 ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? -1. -1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? బి. -1 సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్ -4, డినామినేటర్ లో ఏమూసేసినాం? ఇది మూసేసినాం. -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ -4 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. అంటే ఇప్పుడు మనకు బి అనేది -4 వచ్చింది. ఇది ఎంత వచ్చింది? -4 వచ్చింది. ఇప్పుడు మనల్ని a - b అడుగుతున్నాడంటే a - b, a - b అంటే 5 - b అంటే మళ్ళీ -4. అప్పుడు మనకి ఏమైతుంది? 5 + 4 అవుతుంది. 5 + 4 అంటే ఎంత? మరి ఆన్సర్ సి. ఇది నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, మనల్ని ఏమడిగిందంటే σk = 1 to 3 ఏకే అడిగిండు. అంటే σk = 1 to 3 అంటే కే దగ్గర ఒకసారి 1 సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి, 3 సబ్స్టిట్యూట్ చేయాలి. సిగ్మా అంటే సమేషన్. అంటే మనల్ని ఏమడుగుతున్నాడు? a1 + a2 + a3 = ఎంత అని అడుగుతున్నాడు. a1 + a2 + a3 అంటే ఇది 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 మూడింటిని చేసి మనం ఆ మూడింటిని యాడ్ చేయాలి. ఓకేనా? ఇలాంటివి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ ఇట్లా క్యూబ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ నార్మల్ ఒకసారి రాసుకుంటాం, స్క్వేర్ రాసుకుంటాం, క్యూబ్ రాసుకుంటాం. పవర్ 4 ఉంటే ఇంకొకటి ఎక్స్ట్రా పవర్ 4 కూడా వస్తుంది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే, ఎక్కడైతే సేమ్ క్వశ్చన్ లాగా x - 3 హోల్ క్యూబ్ ఇది ఉందో, ఇక్కడ మనకి a3 ఏమైతుంది అంటే డైరెక్ట్ గా a3 = ఇందాక మనం ఇట్లా క్లోజ్ చేసి సబ్స్టిట్యూట్ చేసినాం కదా. ఇందాక మనం ఏం చేసినాం? ఇట్లా క్లోజ్ చేసి సబ్స్టిట్యూట్ చేసినాం. ఏదేని x - 3 హోల్ క్యూబ్ మీదది కావాలంటే x - 3 హోల్ క్యూబ్ మొత్తం క్లోజ్ చేసి మిగిలిన దానిలో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? x = 3. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3² - 2 × 3 + 5. ఓకేనా? 3² - 2 × 3 + 5. 3² అంటే 9 - 6 + 5. 9 - 6 + 5 అంటే ఎంత అవుతుంది? 8 వస్తుంది. వచ్చేసిందా? a3 వచ్చేసిందా? నెక్స్ట్ a2 చూడండి. a2 = మనకి ఇప్పుడు a2 కావాలంటే మనకి ఇప్పుడు చూడండి ఉన్నదానికంటే పవర్ ఒకటి తగ్గింది. అప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ ఇంకా మొత్తం మళ్ళీ ఇది ఉన్నదంతా క్లోజ్ చేయాలి. ఓకేనా? x - 3 హోల్ క్యూబ్ మొత్తం క్లోజ్ చేసి పవర్ అనేది ఒకటి తగ్గింది కాబట్టి మిగతా దాన్ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా? మిగిలిన దాన్ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి 2x - 2 వచ్చింది. దీనిలో మనం ఏం చేస్తున్నాం? x + 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 6 - 2 = 4. అంటే a2 అనేది మనకు 4 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ a1 రావాలంటే ఏం చేయాలంటే పవర్ అనేది 2 సార్లు తగ్గింది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి తగ్గింది పవర్, ఇప్పుడు పవర్ అనేది 2 సార్లు తగ్గింది కాబట్టి మనం దీనికి 2 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి.
రెండు సార్లు డిఫరెన్షియేషన్ చేస్తే ఆల్రెడీ ఇది ఒకసారి చేసాం, ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే టూ వస్తుంది. కానీ ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేస్తున్నామో డివైడెడ్ బై అంత ఫ్యాక్టోరియల్ రాయాలి. ఇక్కడ మనం ఒకసారి డిఫరెన్షియేషన్ చేసినాం కాబట్టి డివైడెడ్ బై వన్ ఫ్యాక్టోరియల్ చేసినా గానీ మనకేం నో ప్రాబ్లం. ఇక్కడ మనం రెండు సార్లు డిఫరెన్షియేషన్ చేసినాం కాబట్టి డివైడెడ్ బై టూ ఫ్యాక్టోరియల్ చేయాలి. ఓకేనా, డివైడెడ్ బై టూ ఫ్యాక్టోరియల్ అంటే ఏమైతుంది, టూ బై టూ అంటే ఏమైతుంది, మనకు వన్ వస్తుంది. ఇప్పుడు మనల్ని ఏం అడిగిండు, ఏ వన్ ప్లస్ ఏ టూ ప్లస్ ఏ త్రీ అంటే ఏమైతుంది, వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్, ఎంత వరకు మన ఆన్సర్ 13 అనేది మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ క్యూబ్ ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ ఫోర్ దెన్ సైన్ ఇన్వర్స్ బి మైనస్ ఏ ఇస్ ఈక్వల్ టు డాష్ దెన్ సైన్ ఇన్వర్స్ బి మైనస్ ఏ ఇస్ ఈక్వల్ టు డాష్ ఏ మైనస్ ఫైవ్ బై టూ b 0 c pi by 2 d minus pi by 4. ఇప్పుడు చూడండి మనల్ని ఏం చేయమంటున్నాడు, సేమ్ ఇక్కడ మనకి పవర్ ఫోర్ ఉంది ఇంతకు ముందు లాగా. ఇట్లున్నప్పుడు మనం ఏం చేస్తామంటే పవర్ ఫోర్ ఉన్న దగ్గర మనం డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేస్తాం కదా. ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ ఫోర్ ఉంది కాబట్టి అది క్లోజ్ చేసి మిగిలిన దానిలో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం, మిగిలిన దానిలో ఎక్స్ ప్లస్ లో మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే టూ ఇంటూ మైనస్ వన్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత అవుతుంది, త్రీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఏ కావాలి, ఏ కావాలంటే ఏం చేస్తామంటే ఒకసారి తగ్గింది కాబట్టి మిగిలిన దానికి ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేస్తాం. ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే టూ వస్తుంది, ఎంత ఫ్యాక్టోరియల్ రాస్తాం, వన్ ఫ్యాక్టోరియల్, నో ప్రాబ్లం. ఓకేనా, ఇస్ ఈక్వల్ టు టూ. ఇప్పుడు మనల్ని ఏం అడిగిందంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ బి మైనస్ ఏ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ బి మైనస్ ఏ ఎంత, వన్. సైన్ ఇన్వర్స్ వన్ అంటే ఎంత మరి, 90 డిగ్రీస్, కాబట్టి ఆన్సర్ సి. నెక్స్ట్ టెన్ బై x మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ దెన్ ఏ కామా బి కామా సి ఇస్ ఈక్వల్ టు డాష్. మనకి ఏం కావాలంటే ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి, సి వాల్యూ కావాలి. మనం సింపుల్ గా ఏ వాల్యూ రప్పించుకోవచ్చు. ఎట్లా రప్పించినాం, ఇందాక గుర్తుంది కదా మీకు, ఏ వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే ఎక్స్ మైనస్ త్రీ అంటే దాన్ని క్లోజ్ చేస్తాం, మిగిలిన దానిలో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు త్రీ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే టెన్ బై త్రీ సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్ అవుతుంది అంతే కదా. సో మనకి ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, ఫైవ్ బై టూ. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ బి వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి అని బి చేసే కంటే ముందు, దానికంటే ముందు మనం సి చేయడం కొంచెం బెటర్ అండి కదా. సి చేయాలంటే మనం ఏం చేస్తాం, ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అదంతా క్లోజ్ చేస్తాం, మీ రిమైనింగ్ దాంట్లో ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, వన్ సబ్స్టిట్యూట్ చేయాలి. వన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైతుంది, టెన్ బై వన్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ టూ అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇది మైనస్ ఫైవ్ వస్తుంది. ఇప్పుడు బి చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ మైనస్ వన్ కావాలి కాబట్టి ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ మొత్తం మూసేసినాం, రిమైనింగ్ దానికి మనకు పవర్ ఒకసారి తగ్గింది కాబట్టి ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. దీనికి ఒకసారి మనం డిఫరెన్షియేషన్ చేయాలి అంటే డి బై డిఎక్స్ ఆఫ్ టెన్ బై ఎక్స్ మైనస్ త్రీ. డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ సబ్స్టిట్యూట్ చేయాలి.
డిఫరెన్షియేషన్ చేసినాక ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ముందు 1 ఫ్యాక్టోరియల్ రాసినా ఏం కాదు, రాయకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ ఏం చేసినా అంటే 10 అనేది కాన్స్టెంట్ బయట రాసిన, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x అంటే -1/x² అంటే ఇట్లా రాసేసిన. ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం కదా. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x ప్లేస్ లో మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతుంది అంటే -10/1 సబ్స్టిట్యూట్ చేస్తే -2² అంటే 4. సో ఇప్పుడు మనకి ఇదేమైతుంది -5/2 వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటిది, ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 5/2, బి వాల్యూ వచ్చేసి -5/2, నెక్స్ట్ సి వాల్యూ వచ్చేసి -5. ఇది మన ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, ఇది వేరే టైప్. మళ్ళీ దీనిలో ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం దానికి ఏ ఎక్స్ ప్లస్ బి అని రాసుకుంటాం, ఇది నార్మల్ కాబట్టి దానికి ఒకటే సి అని రాసుకున్నాం. దీనిలోంచి మనల్ని ఏ వాల్యూ అంటే ఇక్కడ వచ్చే ఎక్స్ కి ఉండే కోఎఫిషియంట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆ దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ సి వాల్యూ మనం సింపుల్ గా రప్పించుకోవచ్చు కదా. సి వాల్యూ ఎట్లా, ఎక్స్ -1 మీద అడుగుతున్నాడు అంటే ఎక్స్ -1 మూసేస్తాం. ఓకేనా? సి వాల్యూ ఈజీగా రప్పించుకోవచ్చు. ఎక్స్ -1 ని క్లోజ్ చేసి ఎక్స్ ప్లేస్ లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, న్యూమరేటర్ 3 అవుతుంది, డినామినేటర్ 2 అవుతుంది. అంటే ఇక్కడ నేను సి దగ్గర 3/2 రాసుకుంటా. ఓకేనా? ఇప్పుడు మనల్ని అడుగుతున్నది ఏ వాల్యూ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం. ఏ వాల్యూ కావాలంటే దీనికి ఇక్కడ న్యూమరేటర్ లో 2x+1 = ఇక్కడ మన న్యూమరేటర్ ఏమైతుంది అంటే ఇది మల్టిప్లై అయిపోతుంది, అంటే ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ -1. ఓకేనా? ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ -1 అయింది. నెక్స్ట్ దీనికి ఇది మల్టిప్లై అయిపోతుంది. ఇక్కడ మనకేముంది 3/2 ఉంది, దానికి ఏం మల్టిప్లై అయిపోతుంది, x² + 1 అనేది మల్టిప్లై అయిపోయింది. డినామినేటర్ నేను ఎందుకు రాయట్లేదంటే డినామినేటర్ లో 2 క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనల్ని ఏ వాల్యూ అడుగుతున్నాడు కదా, మనకి ఏ వాల్యూ అడుగుతున్నాడు అదే చేద్దామండి. ఏ వాల్యూ అడుగుతున్నాడు అంటే ఏ వాల్యూకి ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కి కోఎఫిషియంట్ 3/2 ఉంది, ఇక్కడ కూడా మనకి ఎక్స్ స్క్వేర్ కి కోఎఫిషియంట్ ఏమైతుంది, ఏ అవుతుంది. ఓకేనా? ఏ ఎక్స్ స్క్వేర్ అయింది, ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3/2 x² ఉంది. ఓకేనా? ఏడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0. అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది, 0 = a + 3/2 అన్నట్టు. 0 = a + 3/2. దీని నుంచి మనకి ఏ వాల్యూ ఏమైతుంది, -3/2. -3/2 ఎక్కడ ఉంది? ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, ఇది మళ్ళీ ఫస్ట్ టైప్. మళ్ళీ ఫస్ట్ టైప్ అయింది, క్లోజ్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మనల్ని ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే క్యూ వాల్యూ అడుగుతున్నాడు. ఓకేనా? క్యూ వాల్యూ అంటే ఇది కావాలి, అంటే మనకు బి కావాలి. ఓకేనా? మనకి బి అనేది కావాలి. ఇది ఏ అనుకోని ఇది బి అనుకుంటే ఇప్పుడు మనం బి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. బి వాల్యూ అంటే 3x-1 మీ దగ్గర రావాలంటే 3x-1 అనేది ఏం చేస్తాం, క్లోజ్ చేస్తాం. 3x-1 క్లోజ్ చేసి ఎక్స్ ప్లస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం, 1/3. ఎక్స్ ప్లస్ లో 1/3 సబ్స్టిట్యూట్ చేస్తే 2/3 అవుతుంది, అంటే 5/2/3 -1. అంటే మనకి ఏమైతుంది అంటే 5/2/3 - 1 అంటే ఏమైతుంది, -1/3 అవుతుంది. అంటే ఏమైతుంది, ఇప్పుడు మనకు -15 వస్తుంది. అంటే బి వాల్యూ -15, మనం -15 పెట్టినామంటే తప్పండి, జాగ్రత్తగా చూడండి. మనకు వచ్చింది ఏంటిది, బి వాల్యూ -15, అంటే ఇక్కడ వచ్చేది మనకు -15. ఆల్రెడీ మైనస్ మనకు అక్కడ ఉంది, మనం అడుగుతున్నది క్యూ వాల్యూ. మైనస్ పక్కకు పెట్టి మిగిలిన నెంబర్ ఎంత అంటున్నాడు, అది మనకి సి అనేది ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఏదైనా, x² - 3x + 2 = a + b / x - 1 + c / x - 2. x² - 3x + 2 = a + b / x - 1 + c / x - 2. then a + b = - ఆప్షన్ ఏ 1 0 - 1 4. చూడండి, ఇప్పుడు దీని నుంచి మనకి
ఎక్స్ మైనస్ వన్ మీద అడుగుతున్నాడు కదా అని మనం ఇది మూసేసి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడం కాదు. ఇక్కడ ఫస్ట్ మన క్వశ్చన్ లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చిండు, ఓకేనా? అర్థమవుతుందా? క్వశ్చన్ లో ఏమిచ్చిండు? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ముందట ఒక నెంబర్, ఏదో ఒక నెంబర్ వస్తుంది, అది కూడా మనం చూసుకోవాలి, ఓకేనా? ఫస్ట్ మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్, ఇట్లా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా డివిజన్ చేయాలి. డివిజన్ చేయడం వచ్చా? మనకు డివిజన్ చేయడం రాదు. డివిజన్ చేయడం రాకపోతే ఏం చేస్తాం? ఎక్స్ స్క్వేర్, ఇక్కడ కింద మనకేముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ. ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ మనం క్యాన్సిల్ అయ్యే విధంగా మనం ఇట్లా రాసుకోవచ్చా? ఓన్లీ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ అని రాస్తే చదువుకుంటుందా? ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ టూ కూడా రాసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పాతది డిస్టర్బ్ అవ్వద్దు. ఏదైతే క్యాన్సిల్ అయ్యి ఇది క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకు పాతది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇట్ల ఎందుకు రాసుకున్నా అంటే దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మొత్తంకి ఇదొకసారి ఇదొకసారి, అప్పుడు ఏమైతుంది అంటే ఇది దీనికి అయితేది దీనికి అయితే, అప్పుడు ఇది ఇది క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఇక్కడ వన్ వచ్చింది. నెక్స్ట్ ఇది దీనికి అయినప్పుడు ఏమైతుంది? త్రీ ఎక్స్ మైనస్ టూ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ. ఓకేనా? మనకి ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసిందా? ఏ వాల్యూ వచ్చింది, ఇంకా బి వాల్యూ కూడా కావాలి. బి వాల్యూ చేయడం కంటే ముందు ఏ ఇక్కడ వన్ ప్లస్ ఉంది, దీన్ని మళ్ళీ మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇది ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ, న్యూమరేటర్ లో మనకు త్రీ ఎక్స్ మైనస్ టూ అనేది అట్లనే ఉంది. దీనిలో మనకి ఏ వాల్యూ అనేది వన్ వచ్చిందండి, ఇది ఒకటి ఇక్కడ రాసిపెడదాం. నెక్స్ట్ బి వాల్యూ అంటే, బి వాల్యూ అంటే దేని మీదది? ఎక్స్ మైనస్ వన్ మీదది. అంటే ఎక్స్ మైనస్ వన్ మీదది అంటే ఎక్స్ మైనస్ వన్ క్లోజ్ చేసి ఎక్స్ ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? వన్. వన్ సబ్స్టిట్యూట్ చేస్తే పైన వన్ అవుతుంది, కింద ఏమైతుంది? మైనస్ వన్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది? మైనస్ వన్. దేని వాల్యూ మైనస్ వన్? బి వాల్యూ మైనస్ వన్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటిది? ఇది మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం డివిజన్ చేయకుండా తప్పించుకున్నాము అని అనుకుంటున్నాం, కానీ ఎగ్జామ్ లో డివిజన్ సేమ్ చేస్తామండి. మరి ఇదంటే దీనికి ఇట్లా సెట్ అయింది. ఓకే, ఎగ్జామ్ లో మనకు డివిజన్ చేయాల్సిందే వచ్చింది, ఇట్లా నీకు రాయస్తలేదు, అప్పుడు ఏం చేస్తావు? డివిజన్స్ కూడా నేర్చుకోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పోయి డివిజన్స్ నేర్చుకోండి. ఇప్పుడు ఇది చూడండి, వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్. దీనిలోంచి ఏ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్. యాక్చువల్ గా మనకి ఇలా ఉంది అంటే దాని మీద మనం ఏ ఎక్స్ ప్లస్ బి అని రాస్తాం కదా, దానిలో కాన్స్టెంట్ అనేది మాత్రమే ఉంది, దాని ముందట ఎక్స్ కోషన్ లేదు అన్నట్టు ఇక్కడ మీనింగ్. అంటే ఇప్పుడు మనం ఇలా ఉన్నప్పుడు యాక్చువల్ గా ఏ ఎక్స్ ప్లస్ బి అని రాస్తాము, కానీ ఇక్కడ ఉండే ఎక్స్ కోఎఫిషియంట్ ఇది జీరో అయిపోయింది అన్నట్టు, అందుకని ఇక్కడ మనకి ఇది లేదు, ఓన్లీ కాన్స్టెంట్ లో మాత్రమే తీసుకున్నాడు, అట్లా జీరో అయిపోయింది అంట ఈ ప్రాబ్లమ్ కి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇక్కడ వచ్చే కాన్స్టెంట్ ఏంటిది, ఇక్కడ వచ్చే కాన్స్టెంట్ ఏంటిదో మనకు కావాలి. దీనికి మనకు డైరెక్ట్ గా ఒక ఫార్ములా ఉందండి, ఆ ఫార్ములా ఏంటిదంటే వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే వన్ బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ వన్ బై ఫస్ట్ ఏదైంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇదండి మన ఫార్ములా. ఓకేనా? వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటే వన్ బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఇది మైనస్ ఇది, ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో ఆ రెండు నెంబర్లను మనం మైనస్ చేసి ఇక్కడ ఇస్తాం. ఓకేనా? తర్వాత ఫస్ట్ రాసిన తర్వాత మధ్యలో మైనస్ సింబల్ పెట్టి నెక్స్ట్ రాస్తాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎట్లా ఏమన్నా మనం ప్రాబ్లం అయ్యి మళ్ళీ ఏమన్నా తప్పు పోతుందేమో అని. అంటే ముందు నేను ఇది రాసి తర్వాత ఇది రాసి మధ్యలో మైనస్ పెట్టాను అనుకోండి, తప్పు పోతుంది ఖచ్చితంగా. అట్లా ఒక మీకు డౌట్ వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? ఇది ఇంటూ చేసుకుంటే ఏమైతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఇంటూ చేస్తే ఏమైతుంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్
a square అయిపోయింది. ఇప్పుడు x square cancel అయిపోతే b square minus a square numerator లో ఉంది. ఇక్కడ కూడా b square minus a square denominator లో ఉంది. రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు నార్మల్ పాదాలు వచ్చేసేటట్టు ఉండాలి. ఓకేనా? అట్లా ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే ఇట్లా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మన ఫార్ములా. ఇప్పుడు దీనిలోంచి మనం ఏం చేయాలి? ఏ వాల్యూ చేయాలి, బి వాల్యూ చేయాలి. ఏ అంటే ఇక్కడ ఉండేది, బి అంటే ఇక్కడ ఉండేది, అంతే కదా. ఫస్ట్ ఏది ఉంది, ఇది అది ఏ కావాలి. ఏ కావాలంటే ఏంటి, మనకు 1 బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 1 బై 16 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 1 బై 7. అంటే ఇక్కడ మనకి ఇది 1 బై 7 వచ్చిందంటే ఇది ఏమైందంటే -1/7 అన్నట్టు. ఓకేనా? ఇది -1/7, ఇదేమో 1/7. ఎందుకంటే ఇక్కడ మనకు మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు -1/7, ఇది 1/7. అది మన ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం, లాస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకి న్యూమరేటర్ లో ఐ ఉందండి, డినామినేటర్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. దాన్ని మనకి ఎక్స్ ప్లస్ ఐ, ఎక్స్ మైనస్ ఐ వస్తుందో రాదో ఒకసారి మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే ఎక్స్ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 వస్తుంది కదా. ఇది ఒక ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు ఏ కావాలంటే ఎక్స్ ప్లస్ ఐ. ఫస్ట్ దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, ఐ బై, దీన్ని మనం రెండిట్లాగా రాసుకోవాలి. రాసినాకనే మనం క్లోజ్ చేసి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఒకటి ఎక్స్ ప్లస్ ఐ అని రాస్తాం, ఇంకొకటి ఎక్స్ మైనస్ ఐ అని రాస్తాం. ఇప్పుడు దీంట్లో ఎక్స్ మైనస్ ఐ మీద రావాలి అంటే నాకు బి కావాలనుకో, బి కావాలంటే ఎక్స్ మైనస్ ఐ ని క్లోజ్ చేసి ఎక్స్ ప్లస్ లో ఐ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ ప్లస్ లో ఐ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైతుంది, ఐ ప్లస్ ఐ 2i, ఐ క్యాన్సిల్ అయిపోతే 1/2, బి వాల్యూ 1/2 వచ్చింది, బి వాల్యూ 1/2. నెక్స్ట్ ఏ వాల్యూ చూడండి, ఎక్స్ ప్లస్ ఐ అంటే ఎక్స్ ప్లస్ ఐ క్లోజ్ చేసి ఎక్స్ దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేసేయాలి, మైనస్ ఐ సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ ఐ సబ్స్టిట్యూట్ చేస్తే -i - i అంటే ఏమైతుంది, -2i అవుతుంది. ఐ ఐ క్యాన్సిల్ అయిపోతే ఏమైతుంది, ఇప్పుడు మనకు -1/2, అంటే ఇదేమో మనకు -1/2, అదేమో 1/2. ఇంతేనండి.